తెలుగు చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తుండిపోవాలని ఆయన నటనకు ప్రజలు పెట్టిన పేరు చిరంజీవి. ఆయన టాలీవుడ్కు ఓ శిఖరం, కష్టపడి వచ్చిన వారు. ఆయన అంటే చిత్ర పరిశ్రమ మొత్తం గౌరవిస్తుంది. తెలుగు పరిశ్రమకు ఆయన వంతు సాయం చేసి ఓ పేరును తెచ్చిపెట్టుకున్నారు చిరంజీవి. ఆగస్టు 22, 1955 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొనితెల వెంకట్రావు, అంజనాదేవి దంపతుల ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన కొనితెల శివశంకర వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కథానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాదిరాళ్ళు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదలయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణికాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించారు. ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలతొక్కున్నాడు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి మొదటి యాక్షన్ డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు హీరోల సినిమాలలో ఈ అంశాలు అంతా ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటిసారిగా బ్రేక్ డాన్స్ చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా చెంటబ్బాయ్, ఛాలెంజ్, శుభలేఖ చిత్రాల్లో వివిధ తరహాల పాత్రల్లో మెప్పించి మంచి గుర్తింపు పొందగా గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150 2017 జనవరి 11 విడుదలయ్యి చిరు రీ ఎంట్రీ ఘనంగా సాగింది. ఆ సినిమాలో చిరు చాలా చలాకీగా నటించారు. బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా తగ్గలేదని నిరూపించుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి సైర నరసింహారెడ్డి సినిమాలో టైటిల్ రోల్ వహిస్తున్నారు. ఇందులో ఎంతో మంది స్టార్స్ ముఖ్య పాత్రలలో నటించడం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ సినిమా బట్టి అర్థమవుతుంది చిరుకి ప్రజల్లోనే కాదు గొప్ప స్టార్స్లోనూ ఫ్యాన్స్ ఉన్నారని. చిరంజీవి గారి గురించి తెలుసుకున్నాం కదా. వన్స్ అగైన్ పీజే న్యూస్ తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు.